నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో చాలా సర్వేస్ మనం ఇప్పటి వరకు చూసాము కానీ కేకే సర్వేస్ ఏంటి అని అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు కూడా వారు వారి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత చేసినటువంటి సర్వే సో మా సర్వే ఆధారంగా మనం చూసుకున్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడీ ఏ విధంగా ఉంది ఏ పార్టీ వైపు అంటే ఏ కూటమి వైపు వాళ్ళ నాడీ ఉన్నట్టుంది దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కేకే సర్వేస్ సీఈఓ కేకే గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే ఇప్పుడు వరకు చాలా సర్వేస్ మేము చూసాం మేమే కాదు ప్రజలందరూ కూడా చూసేశారు ఆల్మోస్ట్ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు వైసీపీ అయితే చాలా అభ్యర్థిని ప్రకటించింది నోటిఫికేషన్స్ కంటే ముందే సో అవి జాబితాలు చెప్పుకుంటూ పోతే డబల్ డిజిట్లోనే ఆల్మోస్ట్ పదిహేను జాబితాల వరకు చెప్పడం జరిగింది సో అవన్నీ పక్కన పెడితే అసలు మీరు ఆల్రెడీ ఇప్పుడు లేటెస్ట్గా చేశారు కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు కూటమితో సహా వారి వారి అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మీరు సర్వే నిర్వహించడం జరిగింది ఏ అంశాలపైన మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వే నిర్వహించారు అంటే కేకే సర్వేస్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఇంటర్ మీకు చెప్పేది టూ థౌజండ్ నైన్టీన్లో నెంబర్ ఆఫ్ వ్యూవర్షిప్స్ కానీ ఎందుకంటే మనకు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది క్రెడిబిలిటీ కానీ కామన్ మ్యాన్ నుంచి సేమ్ వర్క్ మొత్తం ప్రతి ఒక్కరూ నమ్మి ఇది కరెక్ట్ అవుద్ది అని వాళ్ళు తిట్టుకునే వాళ్ళు తిట్టుకొని ఉంటారు కానీ రిజల్ట్ వచ్చిన దాకా అందరు అందరి చేత శాష అనిపించుకున్నాం మాకు ఒక ఇప్పుడు ఇంకా బరువు పెరిగిపోద్ది ఇప్పుడు మనకు ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత రెండో సినిమా దానికంటే బాగా ఆడాలని అనుకుంటాం కదా సో ఆ వెయిటేజ్ ఖచ్చితంగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ చేస్తున్నాం ఇంకోటి పొలిటికల్ పార్టీస్ కూడా సర్వేస్ కండక్ట్ చేస్తున్నాయి సర్వేస్ కండక్ట్ చేస్తున్నప్పుడు కూడా బట్ స్టిల్ అవి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి పంపిస్తుంటాయి ఇదిగో మీ సర్వే రిపోర్ట్ ఇది అక్కడ కూడా మిస్టేక్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఓడిపోతున్నారు అనుకోండి మీకు చెప్పాను అనుకోండి నేను యాజ్ ఏ పార్టీ అధ్యక్షుడిగా నేను మీకు చెప్తే మీరు పోటీ చేసి కంటెస్ట్ చేసి డబ్బులు ఖర్చు పెడతారా లేదు కదా ఆబ్వియస్గా ఎందుకంటే అంత డబ్బులు ఖర్చు పెట్టారు అంత తిరగరు ఎందుకంటే భారీ మెజారిటీతో ఓడిపోతున్నప్పుడు సో పార్టీలు కూడా ఏంటంటే రాంగ్ రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు పంపించి మీరు ఒక్క రెండు మూడు వేలు ఓట్లతో సౌజన్య గారు ఉన్నారు కొంచెం ట్రై చేస్తే గెలవగలుగుతారని పంపిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు కష్టపడి ట్రై చేసి చేసినా పార్టీకి తెలుసు ఓడిపోతున్నారండి బట్ స్టిల్ ఎవ్రీ వీక్ మీరు కొంచెం పుంజుకుంటున్నారు అంటే మీరున్న స్థాయి కంటే కొంచెం పుష్ చేయడం అనమాట అట్లా ఉంటుంది సో మాకు ఇండివిజువల్గా వచ్చేసరికి క్రెడిబిలిటీ నిలుపుకోవాలి మాకు వాళ్ళు గెలుస్తారా ఓడితే సంబంధం ఏంటి తర్వాత మేము టచ్లో ఉండాలా వాళ్ళకి లాంగ్ టర్మ్ రిలేషన్ ఉంటుంది సంబంధం లేదు మనం శనగలు తిన్నామా చేతులు గడుక్కున్నట్టు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్న అమౌంట్కి వాళ్ళకి జెన్యున్గా ఇది రిపోర్ట్ అని చెప్పేదానికి ఓకే బట్ యాజ్ అన్ ఇంటర్వ్యూస్ ఈ విధంగా వచ్చేది ఏంటంటే ఓవరాల్గా మనకు ఒక రీచ్ పెరుగుతుంది మనకు తెలుస్తుంది కేకే సర్వీస్ అనేది ఒక బ్రాండింగ్ ఉపయోగించుకుంటాం అంతే అవును అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే మీరు ప్రజలకు చాలా దగ్గర అయిపోయారు మీ సర్వీస్ ద్వారా బట్ ఈసారి రెండు వేల ఎన్ని ఎన్నికలు చాలా క్లిష్టంగా మారబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు కూటమికి కావచ్చు సో కీ రోల్ ప్లే చేస్తున్నాయి ఈ ఎన్నికలు మరి ఈ ఎన్నికల్లో ఎవరు ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ఓట్స్ గెలుచుకోబోతున్నారు అది అంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇవన్నీ నాకు చెప్పేదానికి ఒక వన్ వీక్ పడుతుంది సౌంజయ్ సౌజన్య గారు బట్ యాజ్ ఆఫ్ నౌ ఏ పార్టీ గెలిచినప్పుడు లెట్స్ పార్టీ పేర్లు పక్కన పెడితే టీడీపీ గెలిచినా వైసీపీ గెలిచినా హండ్రెడ్ దాటే గెలుస్తాయి కానీ ఏదో కొంతమంది చెప్తున్నట్టు ఆశి ఎయిటీకి వస్తుంది ఎయిటీ ఎయిట్కి వస్తుంది నైన్టీకి వస్తుంది ఆగేది లేకపోతే టీడీపీ జనసేన కూటమి మీద ఉంటుందని అట్లా కాకుండా ఇండివిజువల్ టీడీపీ గెలిచినా టీడీపీకి వంద ఓకే లేదా వైసీపీ అయినా వైసీపీ వంద దాడుతాయి అంటే ఆ క్లారిటీ క్లియర్ కట్ పిక్చర్ ఉంది అంటే ఎవరు గెలిచినా గెలిచిన వాళ్ళకి హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్సే వస్తాయి గ్యారంటీగా అంటే క్లారిటీగా ఉన్నారు జనాలు కొంచెం అటు ఇటుగా ఉండి డైనమా లేదు అట్ ది సేమ్ టైం వేవ్ లేదు ఎవరికి లాస్ట్ టైం ఒక జగన్ వేవ్ కానీ మామూలుగా ఓల్డ్ కొత్తగా అనుకునే ఉన్నాయి ఇప్పుడు ఏంటి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫామ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూసేసారు ఇప్పుడు కొత్తగా ఆ ఊపు మళ్ళీ మీకు ఫస్ట్ టైం లాంచ్ రామ్ చరణ్ మూవీ ఫస్ట్ టైం లాంచ్ లాగా ఉన్నప్పుడు చూసిన దానికి సెకండ్ మూవీ చూసిన దానికి ఓపెనింగ్ షాట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా సో ఆ విధంగా అనమాట ఇప్పుడు ఓ వేవ్ లేదు మేబీ యాంటీ జగన్ వేవ్ టీడీపీకి వెళ్తారా టీడీపీ వద్ద జగన్కి వేస్తారా పవన్ కళ్యాణ్కి ఇచ్చింది ఎలా ఉంది అనేది తప్పితే ఏ పార్టీకి మొత్తం ఓకే ఏమీ లేదు అంటే మీరు జనరల్గా ఆల్రెడీ ఇంతకుముందు ముందు జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా సర్వేస్ చేశారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ అంశాలని మీరు తీసుకుని సర్వేస్ నిర్వహించారు అంటే మనమే కదండి జనరల్గా ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు ఈ అంశాల మీదే ఎక్కువ ఎక్కువ వెళ్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది అడిగేది సర్వే అడిగే క్వశ్చన్ల మీద ఆధారపడుతున్నాం మేము ఇన్ని శాంపుల్స్ తీసుకుంటున్నాం రెండు వేల శాంపుల్స్ తీసు మూడు వేల శాంపుల్స్ తీసుకుంటాం అంటే మూడు వేల మంది శాంపుల్ అంటే ఒక పర్సన్ అడుగుతున్నామని బట్ యాక్చువల్లీ ఆ శాంప్లింగ్ అడగడం కంటే కూడా వాల్యుబుల్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక మండలంలోనో ఒక దగ్గర ఉంది రోజు పొద్దున్న లేచి సాయంత్రం అదే పనిలో ఉండి డేటా తెచ్చుకుంటే ఎలా మారుతుంది నియోజకవర్గంలో అనే అంశాలు తెలుసుకుంటూ ఉంటాడు ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ పెడితే ఎలా ఉంటుందని లేకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ విషయాల గురించి కానీ లేకపోతే ఏ సర్పంచులు లోకల్ ఇన్ఫర్మేషన్ డేటా అంతా తన దగ్గర ఉంటుంది ఒక్కసారి అతను మనకు గ్రిప్లోకి వచ్చాక లాస్ట్ టైం ఎలక్షన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం విగ్రస్ తిరిగి కాబట్టి వీలాంటి వాళ్ళు ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ మనం మేము మా భాషలో స్లీపర్ సెల్స్ అంటాం ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్నాం ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాకు లక్షల్లో వేసినా రాదనమాట బయట వాళ్ళకి సో అది ఇన్ఫర్మేషన్ చాలా క్రోడీకరించుకుని ఏ ఇప్పుడు అందుకని ఎమ్మెల్యే క్యాండిడేట్లు వచ్చాక ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఎలా ఉంది ఈ పార్టీకి ఎలా ఉంది ఎందుకని వీళ్ళు అనుకుంటారు ఏ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఏ క్యాష్ట్ పాజిటివ్ ఉన్నాయి ఏ క్యాస్ట్ నెగిటివ్ ఉన్నాయి జనసేన టీడీపీ కలవడం వల్ల జనసేన ఓట్ బ్యాంకింగ్ టీడీపీకి ఎంత వెళ్తుంది టీడీపీ ఓట్ బ్యాంక్ జనసేనకి ఎంత వెళ్తుంది బీజేపీ కలవడం వల్ల బీజేపీ వల్ల నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా వైసీపీకి అగనిస్ట్గా ఎంత ఓట్ బ్యాంకింగ్ ఉంది వైసీకి ఫేవర్గా ఉన్నారో ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఈ కంప్లీట్ డేటాబేస్ కలెక్ట్ చేసి మనం రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే అంటే చాలా అంశాలు ఉన్నాయి మీ సర్వీస్ నిర్వహించిన దాంట్లో అంటే మీరు ఒకటి మెన్షన్ చేశారు మీ టెక్నాలజీ ప్రకారం స్లీపింగ్ సెల్స్ అని అంటే మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి అంటే క్యాండిడేట్స్ కూడా ప్రకటించేసిన తర్వాత చేశారు కాబట్టి వైసీపీలో ఎక్కువగా ఉన్నాయా మీరు చెప్పిన స్లీపింగ్ సెల్స్ లేదంటే కూటమిలో ఎక్కువగా ఉన్నాయా స్లీపర్ సెల్స్ ఒక అడ్వాంటేజ్ అంటే వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు వాళ్ళ కాకపోతే స్లీపర్ సెల్స్ కి కాగలుగుతారు మీరు ఎప్పుడైతే ఒక అటాచ్మెంట్ జరిగిందో మా జగనే కావాలి మా చంద్రబాబు గెలవాలని పవన్ కళ్యాణ్ గెలవాలి ఎప్పుడైతే అటాచ్మెంట్ ఉండదో ఎప్పటికీ మీకు రైట్ ఇన్ఫర్మేషన్ రాదు ఎందుకంటే ఎప్పుడు ఆ కోవలో ఉంటారు ఇప్పుడు మీకు వాట్సాప్ గ్రూప్ ఒక కమ్యూనిటీ పెట్టుకుంది అనుకోండి అదే కమ్యూనిటీ మనం వస్తున్నాం మనం గెలిచిపోతున్నాం అదిరిపోతున్నాం అదే మాడుకుంటారు పొద్దున్నేస్తే అదే వీడియోస్ చూస్తుంటారు మీకు యూట్యూబ్లో ఏ వీడియోస్ చూస్తుంటే అదే వీడియోస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక ట్రావెలింగ్ వీడియోస్ ఇష్టపడితే ట్రావెలింగ్ చూసినట్టు ఫర్ సపోజ్ మీరు ఎక్స్ పార్టీ గెలవాలనుకుంటారు ఎక్స్పార్టీ వీడియోసే చూస్తుంటారు ఇంకా అదే మన ఊరు కలిసినప్పుడు మనవి గెలిచిపోతున్నాం మనవి గెలిచిపోతున్నాం అనుకుంటారు స్లీపర్ సెల్స్కి ఎటువంటి అటాచ్మెంట్ లేనోడే మేము వాడు స్లీపర్ సెల్గా వాడికి ముద్ర వేయగలుగుతాం అయితే మా స్లీపర్ సెల్ ఈ నలభై మందిలో యాభై మందిలో మనం పెట్టుకోవచ్చు తను కాంటాక్ట్ టాక్ట్ చేయచ్చు ఈ పలాన విలేజ్ పలాన మండలం ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేస్తాను ఎప్పుడైతే తను కనెక్ట్ అవుతాడో ఆ ఇన్ఫర్మేషన్ రాదు

వాటర్లే కామన్ పర్సన్స్ రకరకాల వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ బట్ దే కెన్ అసిస్ట్ ద పీపుల్ ప్లస్ అండ్ దే కెన్ గెట్ ద నాలెడ్జ్ అంటే ఒక విలేజ్ లో ఎలా ఉంది అనే నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఏ కమ్యూనిటీ విలేజ్ లో అమలాపురం అనుకుంటే అమలాపురం లో ఎట్లా మారుతుంది ఇట్లా రకరకాల వాళ్ళు అసిస్ట్ చేయగలుగుతారు వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెచ్చుకునే ట్రై చేస్తూ ఉంటాను అండ్ అలాగే మీరు చాలా అంశాలని తీసుకుని సర్వీస్ చేస్తున్నారు కాబట్టి అంటే ఎక్కడైనా అంటే ఈ అంటే పార్టీస్ నేను మాట్లాడుతున్నాను సో వైసీపీకి ఎక్కువ నెగిటివిటీగా వినిపించిందా లేకపోతే కూటమికి ఎక్కువ నెగిటివిటీ వినిపించిందా ఇప్పుడు మనకు మీరు ఇప్పుడు చదువుకునే రోజుల్లో మెస్సుల్లో భోజనం చేస్తూ అవును రెండు మెస్సులు ఉన్నాయనుకోండి ఒక మెస్ తిన్న తర్వాత బోర్ కొడుతూ ఉంటుంది మళ్ళీ రెండో మెస్కి వెళ్తాం రెండో మెస్ తిన్న తర్వాత ఒక నెల రోజు తర్వాత బాగున్నా బాగాలేదు అది వేరే విషయం కానీ మళ్ళీ ఇగటేస్తుంటది ఇగట ఫస్ట్ది గుర్తుండదు ఇప్పుడు ఇప్పుడు ఏది జరుగుతుంది అదే గుర్తుంది గుర్తుంటుంది రోజు అదే బిర్యానీ పప్పుకి వెళ్దాం రోజు అదే పప్ప బిర్యానీకి వెళ్దాం మెస్ కావచ్చు ఇంట్లో భోజనాలు రెగ్యులర్ అవుతుంది సేమ్ అర్థం ఎక్కువ నెగటివిటీ ఇప్పుడు కరెంట్ దాని మీదే ఉంటుంది ఎందుకంటే కరెంట్ మీద బాగాలేదు అది బాగా డిస్కషన్ ఎప్పుడో జరిగిన ఐదు ఆరు సంవత్సరాలు కొంచెం మర్చిపోతాం కరెంట్ ఇప్పుడు మీరు ఏ గొడవ పెట్టుకుంటున్నారు ఇంట్లో అదే ఫస్ట్ నుంచి కూడా అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఎప్పుడైతే చంద్రబాబు జైల్లోకి వెళ్ళడం జరిగిందో విత్ ఇన్ డేస్లోనే ప్రకటించడం జరిగింది నేను ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పేసారు నేను టీడీపీతో ఉంటున్నాను కూటమి కానీ ముందుకెళ్తున్నావు రాబోయేటువంటి ఎన్నికల్లో అని అంటే అందట్టు లేటర్ ఆన్ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటువంటి కొద్ది రోజుల ముందు బీజేపీ కలవడం జరిగింది సో ఆ లోపు చాలా జరిగాయి మీటింగ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి దీనికి కూటమికి సంబంధించి బీజేపీ కలవక ముందు ఎలా ఉంది జనసేన టీడీపీకి కలిసిన తర్వాత ఏ విధంగా బీజేపీ పక్కన పెడితే టీడీపీ మనకు జనసేన అనేది ఒక ప్రయాణం ఒక రోజుతో టక్కన అయిపోయింది కదా వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారా అలా జరిగిందా కుదిరిందా పక్కన పెడితే ఒక ఓవర్ ది టూ త్రీ ఇయర్స్ గా జరుగుతూ ఉంది సింక్ అవుతూ జింక్ అవుతూ జింక్ అవుతూ ఫస్ట్ లీడర్స్ కలిసారు తర్వాత ఎమ్మెల్యే మనం కూడా గెలవాలి సరే మన ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా కానీ మనం కలుద్దాం అని చెప్పి లోకల్ పీటర్ లీడర్స్ కూడా కలుస్తూ ఆ ప్రయాణం జరిగింది బీజేపీ ఎప్పుడైతే లాస్ట్ మెయింట్ జరిగింది కాబట్టి ఇప్పుడు లీడర్లు కలుస్తున్నారు ఇప్పుడు బీజేపీ స్టిల్ చాలా మంది లీడర్స్ ఇంకా నియోజకవర్గం కూడా ఇల్లు లేరు పది మంది ఎమ్మెల్యే క్యాండిట్లు లేదా ఎంపీ క్యాడట్లు ఆరు మంది కూడా ఇంకా నియోజకవర్గాలు తిరగట్లే చాలా మంది వాళ్ళు సో వాళ్ళు జల్లు ఏదైనా టైం పడుతుంది కదా ఇప్పుడు మన విలేజ్ లో మీద ఒక ఫ్యామిలీ మాదొక ఫ్యామిలీ మీరు పార్టీ మేము ఒక పార్టీ సో మన ఇద్దరం వేరే వేరేగా ఉండటం ఇప్పుడు గొడవలు పడుతుంది ఏదో ఉంటాం దూరంగా ఉంటాం కానీ మేము నేను టీకి పిలవాలి నన్ను మీ టీలు సార్ కలిసి పని చేద్దాం అనుకునేది వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ టైం పడుతుంది కలిసి పనిచేస్తాం మీ క్లాబ్ ఏంటి మా క్లాబ్ ఏంటి ఎన్ని మాట్లాడుకునే జల్ టైం ఇస్తే బీజేపీ కలవడం అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు లాస్ట్ మినిట్లో బీజేపీ వాళ్ళ ప్రెజరో లేకపోతే బీజేపీ కలవడం తపనో రకరకాల బీజేపీ కలుపుకున్నారు తప్పలేదు టైం ముందుగానే కలిసింటే అడ్వాంటే ఇంకా ఓకే ఏంటి అంటే చాలా మంది అన్న మాట ఏంటంటే బీజేపీ కలుస్తుంది అనేసరికి అంటే నోటాకు వచ్చేటువంటి వుడ్ బ్యాంక్ కూడా బీజేపీకి లేదు కాబట్టి జనసేన టీడీపీతో కలిస్తే కనుక అది ఆ నెగిటివ్ అనేది అంటే బీజేపీ మీద ఉన్నటువంటి నెగిటివిటీ అనేది ఈ కూటమికి కూడా తగులుతుంది అనేటువంటిది భావన చాలా మంది అభి అభిప్రాయపడ్డారు ఆ భావనలో చాలా మంది ఉన్నారు దాని గురించి మీరు ఏమంటారు రెండు ఫ్యాక్టర్స్ అండి బీజేపీకి నోటా కంటే తక్కువ వస్తుంది కదా అంటే అట్లా చెప్పి బీజేపీ అభిమానులు ఉంటారని కాదు ఇప్పుడు మనకు వైజాగ్ కొంచెం సిటీస్ అర్బన్ ఇప్పుడు రామ మందిరం బాగా చేశారని ఎఫెక్ట్ ది సేమ్ టైం పాజిటివ్ ఉండేవాళ్ళు ఉంటారు బట్ దట్ దజన్ మీన్ దట్ ఓట్ ఉండదు ఎందుకంటే పోటా పోటీగా ఇప్పుడు మనకు రెండు పార్టీలు జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ వాళ్ళ కంటెస్ట్ లేదు కాబట్టి కాంగ్రెస్ కంటెస్ట్ లేదు కాబట్టి ఆ పార్టీ ఓట్లు పడవు కంటెస్ట్ లో ఉండి ఇట్లా క్యాండిడేట్లు వచ్చినప్పుడు పెరుగుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం మీరు అదర్ ది అదర్ సైడ్ ఆఫ్ వాళ్ళు కొన్ని కమ్యూనిటీస్ గా బీజేపీ రావగానే ఇప్పుడు ఒక ముస్లిం కమ్యూనిటీ తీసుకున్నా లేదా క్రిస్టియన్ కమ్యూనిటీ తీసుకున్నాం కొంతమంది జనసేన ఆ విలేజ్లో మన వాళ్ళు ర్యాలీ అవుతున్నారు ఎవ్రీడే బట్ బీజేపీ అవగానే ఆబ్వియస్గా గా ఫ్యామిలీ కొంచెం వెనక ఒక స్టెప్ వేస్తుంది బీజేపీ కలిసినా పర్లేదు మనం జనసేన గెలవాలి కదా మనం దాన్ని వర్క్ చేద్దాం అని ఉండదు ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ అపోనెంట్ బీజేపీ ఆబ్వియస్లీ ఓపెన్స్ సో ఎట్ ది సేమ్ టైం పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి ఇంక ఈ స్ట్రాంగ్ అపోనెంట్ ఆబ్వియస్గా వైసీపీకి ఫేవర్ గెలిదానికి ఆస్కారం ఉంటుంది బీజేపీకి రావడం వల్ల ఈ క్రోడీకరించుకోవాలి మొత్తం వాళ్ళు ఏ నియోజకవర్గంలో ఎలా ఉందని సో ఎక్కువ కమ్యూనిటీ బేస్డ్ ఎక్కువ ఇట్లాంటి రిలీజియన్ బేస్డ్ ఉన్న దాంట్లో నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది బీజేపీ కలవడం వల్ల ఓకే సో అలాగే కాంగ్రెస్ కూడా కొంచెం మెయిన్ రోలే ప్లే చేస్తుంది ఈసారి ఎన్నికల్లో సో షర్మిల గారు ఆల్ ఆఫ్ సడన్ గా ఆవిడ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేయడం ఆ కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ బాధ్యతలు స్వీకరించారు స్వీకరించినప్పుడు ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే ఆవిడ చాలా వ్యాఖ్యలు చేశారు సో ఆ తర్వాత సునీత గారు కూడా సో అలా చూసుకున్నట్లయితే కడప జిల్లాలో ఆయన సొంత జిల్లా అనేటువంటి అంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వ్యతిరేకత అనేది ఉందా లేదా ఎందుకంటే బాబాయ్ హత్య గురించి కూడా ఆయన లేటెస్ట్గా ఒక సభలో మాట్లాడటం జరిగింది ప్రసంగించారు సో ఆ నెగిటివిటీ ఏమన్నా ఉందా లేదా అంత ఏం లేదు నార్మల్ అని నెగిటివిటీ గా అది ఎంత పర్సంటేజ్ మనం ఇప్పుడు చెప్పడం కష్టం కానీ నెగిటివిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అంటే మీడియాలో కనిపించినంత ఉందా హైప్ ఎక్కువ క్రియేట్ చేయొచ్చు ఈ అంశం మీద హైప్ క్రియేట్ అవుతుంది బట్ అట్ ద సేమ్ టైం మిగతా జిల్లాలకి ఒక ఓన్ చేసుకున్న జిల్లాకి ఖచ్చితంగా ఫరక్ డిఫరెన్స్ ఉంటుంది మనం ఏ ఏ నాయకుడైనా సరే ఇప్పుడు గోదావరి జిల్లాలో జనసేనకి ఉన్నంత రాయలసీమలో ఉండకపోవచ్చు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత ఇక్కడ జన పవన్ కళ్యాణ్ ఉండకపోవచ్చు గోదావరి జిల్లాలో ఉండకపోవచ్చు సో అట్లాగా ఒకరికి అడ్వాంటేజ్ ఉంటుంది ఆ అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ వల్ల అది మనోడు కాబట్టి తగ్గ తగ్గుగా చూస్తే దానికి ఆస్కారం ఉంటుంది ఓకే రన్నట్టు బట్ ఇట్ ది సేమ్ టైం నెగటివిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వల్ల ఎఫెక్ట్ ఎంత కొంత పడుతుంది ఓటా పోటీ ఉన్న నియోజకవర్గాలు ఓడిపోయేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది దానివల్ల అంటే షర్మిల కూడా పోటీ చేస్తే కనుక పోటీ చేస్తారు అనేటువంటి మాట ఎక్కువ వినిపిస్తుంది ఇంకా వారు అభ్యర్థులు అయితే ప్రకటించలేదు అంటే ఒకవేళ షర్మిల కనుక పోటీ చేస్తే లేదా ఆ ప్లేస్లో ఎవరు పోటీ చేసినా ఓటు చీల్చేటువంటి అవకాశం ఉందా ఎవరు పోటీ చేసినా ఓటు తీల్చే ఆస్కారం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే ఒకవేళ చెల్లి షర్మలా కనుక పోటీ చేస్తే అన్నయ్య పైన అన్నయ్య అదే అది ఎంత పర్సెంటేజ్ అనేది మనం వేసుకోవాలి ఖచ్చితంగా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయినా అంతవరకైనా ఎంత పర్సెంట్ తగ్గినా తగ్గినట్టు కదా ఓట్ బ్యాంక్ అంటే అంటే చీల్చి అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఎంత తక్కువ డిఫరెన్స్ ఎక్కువ డిఫరెన్స్ అని ఉంటుంది గెలుపు అనేది అదే దాని గురించి డిస్కషన్ అవసరం ఓకే అండ్ మెయిన్గా ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం కూడా చాలా హైలైట్గా నిలిచింది సో చాలా దుమారం రేపుందని చెప్పుకోవాలి ఆ రకంగా చెప్పుకుంటే అంటే వైసీపీ నుంచి అయితే ఆయన కడప ఎంపీ సిట్టింగ్ ఎంపీనే అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో దానిపైన సునీత గారు చాలా కామెంట్ చేశారు మా నాన్న హత్యకు సంబంధించి న్యాయం జరగలేదు ఇంకా ఈ అసలు అంటే అందరూ కూడా అవినాష్ రెడ్డి గారు చేశారనేటువంటి దాంట్లోనే ఉన్నారు అంటే సౌ సౌభాగ్యం గారు కావచ్చు సునీత గారు కావచ్చు సో ఆ వయస్ వివేకానంద వివేకానంద గారెడ్డి రెడ్డి గారి హత్యకు సంబంధించి ఆయన మరణం ఏదైతే న్యూస్ ఉందో ఆ అంశం అవినాష్ రెడ్డి గారి గెలుపు పైన లేదంటే ఓటమి పైన ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉందా మార్జిన్ అయితే తేడా ఉంటుందండి అభ్యూస్గా ఎందుకంటే వ్యక్తిగతంగా అవినాష్ రెడ్డి మీద వచ్చిన కేసు కాబట్టి పార్టీ విధంగా కనెక్ట్ అయినప్పటికి కూడా నాకు నేను ఒక అతి వ్యక్తి పార్టీ కనెక్టేడ్ బట్ ఆ క్యాండిడేట్కి ఇది కరెక్ట్ కాదు ఇది మీరు చేసిన మటుకు చాలా తప్పు అనుకున్నప్పుడు ఆ లోకల్గా ఉండేటువంటి వ్యక్తికి అపోనెంట్గా వేసేదని కూడా ఆస్కారం ఉంటుంది కానీ ఎంత శాతం అనేది డీటెయిల్డ్గా మనం వన్ బై వన్ ఈ సర్వే అయిపోయాక చెప్పలేము సో అంటే వైఎస్ వివేకానంద గారి మరణ అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కడప జిల్లాలో రాజకీయ పరంగా ఎఫెక్ట్ చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ చూపిస్తుంది పోటా పోటీ ఉన్న నియోజకవర్గాలు ఇప్పుడు వెయ్యి ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ వెయ్యి రెండు వేల ఓట్లతో డిఫరెన్స్తో ఉన్నాయి అనుకోండి కడప కావచ్చు రాయలసీమలో ఎక్కడైనా కానీ ఆ వెయ్యి రెండు వేల ఓట్లు ఈ ఇట్లాంటి ఇష్యూస్ అన్ని జరిగిన తర్వాత టీడీపీకి అడ్వాంటేజ్ అవుద్ది సో మీరు ఇంకా డీప్ గా సర్వే చేస్తే గానీ కడప ఎంపీ స్థానం అటు వైసీపీకి వస్తుందా లేకపోతే టీడీపీ వస్తుందా అని తెలుస్తుంది ఓకే వెరీ గుడ్ అండి రాబోయే ఖచ్చితంగా దాని గురించి మేము తెలుసుకుంటాం అండ్ ఇంకొకటి పిఠాపురం సీట్ కూడా చాలా హైలైట్గా నిలిచింది ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఇంతకు ముందు ఎక్కడైతే పోటీ చేశారో జనసేన అండ్ పవన్ కళ్యాణ్ అక్కడే పోటీ చేస్తారని చెప్పి చాలామంది భావించారు బట్ అలా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి పిఠాపురంలో అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తాము అనేటువంటి నిర్ణయంతో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం జరిగింది సో అక్కడ మరి అంత ఎఫెక్ట్ ఆయన అనుకున్నంత ఉందంటారు అక్కడ అంటే ఖచ్చితంగా జనసేన క్లూ కానీ జనసేన ఫాలోయర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనోడు పోటీ చేస్తాడు అన్న దగ్గర స్టార్ట్ అయ్యారు తర్వాత నుంచి నలభై యాభయో ఉంటాయని తర్వాత ముప్పై ఐదు ఉంటాయి తర్వాత ఇరవైకి వచ్చాక సో గా వాళ్ళ నుంచి కోపం ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది అనేది అట్లా చెప్పి కూటమి సపోర్ట్ చేసే సెక్షన్ కూడా చాలా బలంగా పడుతుంది కాపుల్లో సో ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కాపులంతా జనసేనకి సపోర్ట్ చేస్తారు అనేది ఆ వాస్తవం ఎట్ ది సేమ్ టైం గోదావరి జిల్లాలో ఆ పాజిటివ్ వేవ్ అడ్వాంటేజ్ అవుద్ది అట్ ది సేమ్ టైం టీడీపీకి మటుకు టీడీపీ ఓట్ బ్యాంకింగ్ మటుకు జనసేనకి కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అవుద్ది టీడీపీ ఓట్ బ్యాంకింగ్ మటుకు కంప్లీట్ గా జనసేనకి ట్రాన్స్ఫర్ అవుద్ది జనసేన ఓట్ బ్యాంకింగ్ మటుకు కంప్లీట్ గా టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వబవచ్చు ఎందుకంటే మీకు కోపం ఉంది మీతో పాటు ఇచ్చిన ఇద్దరు అమ్మాయిలకి సాలరీ ఎక్కువ ఇచ్చారు మీకు తక్కువ ఇచ్చారు అమ్మాయి ఇచ్చినంత ఎఫర్ట్స్ మనం పెట్టకపోవచ్చు ఎందుకంటే నాకు వచ్చి నాకు ఎక్కడి ఇచ్చారు అని ఎక్కడ మీకు జరిగిన అన్యాయానికి హండ్రెడ్ పర్సెంట్ నేను లేట్ గానే వస్తాను గంట అవునా కదండి సో ఆ ఎఫెక్ట్ అలాగే నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకంటే మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ఎందుకు సపోర్ట్ చేయాలి అనేది ఉంటది అనమాట ఉంటది ఉంటుంది ముందు భీమవరంలో జరిగినట్టు లైట్ తీసుకుంటే కూడా భీమవరం లాగే వద్ది ఎవరో పది మంది నియోజవర్గాలు ఇన్ఛార్జీలు పెట్టేసి వాళ్ళకి మీరు చూడండి మా కోటే సైడ్ చూడండి అనుకున్నా మేబీ దాన్ని అనుకుంటున్నాను ఈ రోజు కూడా కలవడం జరిగింది యాక్చువల్లీ కొంచెం నెగిటివిటీ అంటే సపోర్టివ్ గా లేరు కాబట్టి సో కలిశారు రాజకీయం మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి మాట కూడా పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కానీ ఇండిపెండెంట్ గెలిచిన వ్యక్తి సో కాబట్టి వాళ్ళ సపోర్టు ఖచ్చితంగా అవసరం అవుతుంది క్యాండిడేట్ల పరంగా కాకుండా నిజంగా లక్ష ఓట్ల మెజారిటీ మీరు రావాలంటే కంచి గడప గడపకి చేయడం కుదరదు ఇంపాసిబుల్ కేసు మోస్ట్ టైం మోస్ట్ ఆఫ్ ది టైం ఈ ఉన్న ఫ్యాక్టర్స్లో స్పెండ్ వెళ్ళేసి ప్రచారం చేసి మళ్ళీ మళ్ళీ పిఠాపురం మళ్ళీ ప్రచారం చేసి మళ్ళీ పిఠాపరం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీరు అనుకున్న మెజారిటీ అంత లక్ష మెజారిటీ కాకపోయినా మాక్సిమం మంచి మెజారిటీ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది లేదు అంటే టఫ్ ఫైట్ అవుతుంది అంటే ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల సో ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసిన కావచ్చు ఇన్ని సంవత్సరాలు ఆయన గడిచిన పొలిటికల్ లైఫ్ కావచ్చు ఈ జరగబోయేటువంటి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఏమన్నా చూపించగలుగుతారా చేంజ్ ఓవర్ పవన్ కళ్యాణ్ మనం చూడొచ్చా ఉందా చేంజ్ ఓవర్ హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు అండి ఎందుకంటే పిఠాపురంకి ఒక అడ్వాంటేజ్ ఉంది తెలిసినట్టు కమ్యూనిటీ అడ్వాంటేజ్ ఎక్కువ కాపులు ఉన్న సెక్షన్ ఎంతో కొంత రెండు సార్లు ఓడిపోయిన వ్యక్తి కాబట్టి రెండు జమీన్ రెండు సార్లు రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి కాబట్టి ఒకసారి ఒకసారి పోటీ చేయలేదు సో ఇప్పుడు ఆ సానుభూతి కొద్దిగా ఫ్యాక్టర్ ఉపయోగపడుతుంది ఇప్పుడు యాంటీఇంకెన్సివ్ ఓటు కూడా అడ్వాంటేజ్ ఆస్కారం ఉంటది ఓకే సో ఈ ఫ్యాక్టర్స్ మీద మంచి పాజిటివ్ ఎన్వర్మెంట్ క్రియేట్ చేసుకునే దానికి ఆస్కారం ఉంటది అట్ ది సేమ్ టైం లైట్ తీసుకుని మాములుగా ఉంది కదా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉపయోగపడతాయి లైట్ తీసుకుంటే ప్రజలు కూడా లైట్ తీసుకుంటారు పెట్టాలి సో బాగా ప్రచారం చేస్తే కనుక పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు మీరు మీరు ఇప్పుడు మీరు అడిగితే పవన్ కళ్యాణ్ అడిగే ఒక చిన్న పది మంది పిలిచి అడిగితే ఓటు వేరే వాళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఓటు అని అడిగే చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఆయనకి ఆ మాట కూడా అన్నారు అడగందే అమ్మాయినా పెట్టదు కాబట్టి నన్ను గెలిపించండి నాకు అని నేను మాట కూడా సందర్భంలో ఊటన్ వీడియో దొరకకుండా మాక్సిమం కుదినంత వాళ్ళు కలిస్తే లీడర్లు ఒకసారి పవన్ కళ్యాణ్ కలిస్తే చాలు అనుకునే వాళ్ళంతా కలిస్తే చాలు ఇప్పుడు లక్ష మందిని మనం కలిస్తే ఎలా ప్లాన్ చేయాలి ఈ ఈ ఏరియా వల్ల ఎలా కలవాలి ఈ మండలం ఎలా కావాలి ఈ ఊరికి ఎలా కలవాలి పిలిచి గ్రామ స్థాయిలో ఎంతవరకు కావాలి వాళ్ళు ఒకసారి పేరు పేరు పేరున మాట్లాడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఓకే అంటే మీరు పొలిటికల్ పొలిటికల్గానే చాలా ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన జస్ట్ టీడీపీకి సపోర్ట్ చేశారే తప్ప పోటీ చేయలేదు ఎందుకంటే అప్పుడప్పుడే వచ్చినటువంటి పార్టీ కాబట్టి సో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పోటీ చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే ఆయనలో ఆ పరిణతి వచ్చిందంటారా రాజకీయ నాయకుడుగా ఇంకా ఫిల్మ్ యాక్టర్గానే ఒక హీరోగానే ఉన్నారా యాజ్ ఏ అనలిస్ట్గా నేను అబ్జర్వర్గా దీన్ని చెప్పాలంటే మటుకు జనసేన తరఫున క్యాండిడేట్లు చాలామంది ఇంతకు ముందు ఎప్పుడు గెలవడంతో గెలుస్తారు ఎమ్మెల్యేలుగా కానీ జనసేన అనే పార్టీ పాను పాను పతనం అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎందుకు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఐదు మంది క్యాండిడేట్లు వాళ్ళు త్యాగం చేసుకుంటారు ఇప్పటికీ ఎందుకంటే ఇచ్చిన ఇరవై ఇరవై సీటు కాదు పవన్ కళ్యాణ్ పక్కన పెడితే వాళ్ళంతా ఏంటి మనం పోరాడదామని నాలుగైదు సంవత్సరాలుగా ప్రయత్నించిన వాళ్ళు పొద్దున మీరు ఇరవై సీట్లు ఇరవై సీట్లు గెలిచారు అనుకుంది పొద్దున నూట డెబ్బై ఐదు మనం పోరాడదాం రండి అంటే వాళ్ళు ఇంతకుముందు వచ్చినంత ఊపు కసి మనం చేద్దాం అనేది ఉండదు రేపు పొద్దున మనకు సీట్ వస్తుంది రాదని ఇంతకుముందు నూట డెబ్బై ఐదు కష్టపడిన వాళ్ళు మనం పోరాడదాం మనం ప్రయత్నిద్దామని యాజ్ ఏ కానీ మీరు ఒక డ్రాప్ అయ్యి మనకంత బలం లేదనుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చే ఇయర్స్కి అంత బలం ఉండదు మీరు ఛానల్ అయినా ఇంకోటైనా లీడర్ మనం ముందుకెళ్తుంటే ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు చూడండి ఆయన లీడర్గా ముందుకు వెళ్తున్నారు మనం కొట్లాడదాం పోరాడదాం దాని జనసేన అవసరం తెచ్చుకుందాం దాని బీజేపీ అవసరం తెచ్చుకుందాం డబ్బులు అవసరం తెచ్చుకునేది ఇంకోటి ఇంకోటి అయితే ఉండండి అయితే నడవలేకపోతే కుర్చీలు వెళ్తాం ఎత్తుకుంటే జైల్లో ఉంటే జైల్లో పోరాడు రైట్ రాంగ్ పర్స్పెక్టివ్ వేరు అదే సేమ్ విత్ జగన్మోహన్ రెడ్డి కేసులు వేసే పోరాడదాం పాదయాత్ర చేద్దాం సో లీడర్ని ఎవరు ముందుకెళ్తే ఫాలోయర్స్ దాన్ని నమ్ము ముందుకొస్తారు గెలుస్తారు ఓడతారు అది వేరే విషయం లీడర్ అని మన మీద అంత నమ్మకం లేదు అంత సీన్ లేదనుకుంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు సో ఆ పరిణితి తగ్గింది అనుకుంటాను క్యాండిడెట్లు పెంచుకుంటున్నారు టైప్తో పొత్తు తమ సంబంధం లేదు పొత్తు రాబోయేటువంటి రోజుల్లో దీనికి పార్టీ మీద పడుతుంది గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు క్యాండిడెట్లు ఎక్కువ మంది గెలుస్తారు టెంపరీ బెనిఫిట్ లాంగ్ టర్మ్ డిస్అడ్వాంటేజ్ ఓకే అండ్ మేబీ ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తుతోనే వెళ్ళాలని చెప్పి ఆయన మెన్షన్ కూడా చేశారు ఈవెన్ జన సైనికుల్ని వేరే మహిళలు కూడా ఆయన ప్రిపేర్ కూడా చేశారు నెక్స్ట్ ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి చిన్న బీజం అన్నట్టుగా కూడా చెప్పారు మెంటలీ ప్రిపేర్ చేశారు అంటే ఆయన ప్లాన్స్ వేరే ఉన్నాయి అని చెప్పితే అర్థమవుతుంది సో నెక్స్ట్ టీడీపీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే నారా లోకేష్ గురించి ఎంత నెగిటివిటీ వచ్చిందో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత చూసాం సో ఏ రకంగా చేయకూడదో పర్సనల్గా కూడా చాలా అటాక్ చేశారు బట్ అప్పుడున్నటువంటి లోకేష్కి ఇప్పుడున్నటువంటి లోకేష్కి తేడా ఏంటి మీరు గమనించింది ఏంటి యాజ్ అనలిస్ట్గా అదే ఇప్పుడు ఆయన ప్రతి ఒక్క ఆహార్యంలో కానీ మాట్లాడే విధానంలో కానీ లేదా పీపుల్స్ కనెక్ట్ అయ్యే విధానంలో కానీ ఎంతో కొంత వేస్ట్ బాబు అనుకున్న వాడికా నుంచి పర్లేదు లోకేష్ డెవలప్ అయ్యాడు కొంచెం బాగానే మాట్లాడుతున్నాడు అపోయింట్ కూడా అనుకునేటు ఈసారి బాగానే మాట్లాడుతున్నాడు అనుకునే విధంగా ఆ ట్రాన్స్ఫార్మేషన్ తెచ్చుకోగలిగారు కరువు ఓకే మామూలుగా చాలా కామెడీన్ గా చూసిన వాడు కూడా అవును చాలా తర్వాత కామెడీ ఏంటంటే చాలా దారుణ దారుణంగా పప్పు అనే దానికి సంబంధించి చాలా ఈవెన్ పేపర్స్ లో న్యూస్ కూడా వచ్చింది ప్రింట్ మీడియాలో కూడా అలాంటి న్యూస్ న్యూస్ లో అంటే మామూలుగా వ్యక్తిని ఒక ఎవరిని కించపరచడం కరెక్ట్ కాదు కానీ బట్ జనాల పర్స్పెక్టివ్ లో ఒక మీడియా పరంగా సృష్టించిన ఇంకోటి చూసినా ఎవరు చేసినా కానీ కానీ దాని నుంచి బయటపడడం చాలా కష్టం మామూలుగా చాలా మామూలుగా అయితే ఒకరి అనడం చాలా ఈజీ చాలా ఈజీ దాని నుంచి ఒక వ్యక్తి బయటపడాలంటే చాలా ఎఫర్ట్స్ చేయాలి ఏమో చాలా మంది డబ్బు ఉంది కదా లేకపోతే ఇంకోటి ఉంది కదా వాళ్ళు ట్రైనర్ ని పెడతారు వాళ్ళు పెడతారు అనుకుంటారు బట్ ఎంత కృషి చేయాలి వాళ్ళు కృషి చేయాలి మాట్లాడుకున్నారు డిక్షన్ చేస్తున్నారు ఎఫర్ట్స్ పెడుతున్నారు ఇప్పుడు మంగళగిరిలో కూడా ఫుల్ ప్లజ్డ్ ఎఫర్ట్స్ ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఇంత ముందు ఫెయిలింగ్ అయింది ఎక్కడ ఫెయిల్ చాలా రకరకాల లీడర్స్ ని వాళ్ళు కలుస్తున్నారు అడ్వాంటేజ్ అవుద్ది మోస్ట్లీ అడ్వాంటేజ్ అవ్వచ్చు అంటే లోకేష్ గారు అది ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నారని అనుకోవచ్చా

మంగళగిరి వరకు అయితే ఇండివిజువల్గా తను మంచి అడ్వాంటేజ్లో ఉన్నారు సో అట్ ది సేమ్ టైమ్ ఆలనానికి కూడా అడ్వాంటేజే కదండి లోకల్ లీడర్ మీకు ఒక చిన్న పెళ్లి జరిగింది అనుకోండి లోకల్ లీడరు ఆ పెళ్లికి వెళ్తారు పెళ్లికి వెళ్ళాం కానీ ఒక వంద ఓట్లు మన పెళ్లికి వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పి మన ఎమ్మెల్యే గారు వచ్చారు కనెక్ట్ అవుతారు ఎప్పుడో మనకు వచ్చే వాళ్ళకి ఆ లోకల్గా ఉన్న లీడర్ ఉన్న అడ్వాంటేజ్ ఉంటుంది ఏమైనా ఇబ్బంది ఉన్న కార్యమైనా చావు అయినా అయినా వెళ్తూ ఉంటారు కష్టమైనా నష్టమైనా సో ఎప్పుడో వచ్చే వాళ్ళకి ఏంటంటే ఎన్ని కవర్ చేసుకుంటే రావాలి ఓట్ బ్యాంకింగ్ అంతా కవర్ చేయాలి సో ఇప్పుడు గవర్నమెంట్ వైసీపీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర స్టార్ట్ చేశారు సో ఆ బస్ యాత్ర చూసుకుంటే కొన్ని కొన్ని చోట్ల వార్తలు ఏంటి అంటే జన ప్రజాదరణ లేదు తగ్గింది వ్యతిరేకత ఎక్కువ ఉంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి మీరు డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చూశారు కాబట్టి మీరేమంటారు దానికి సంబంధించి వైసీపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంత ముందు సభలు పెట్టినా కానీ లక్షలాది మంది చూడడానికి వచ్చేవాళ్ళు లేదా చంద్రబాబు పెట్టిన లేకపోతే ఈవెన్ ఎవరైనా ఒక సినీ యాక్టర్ యాక్ట్రెస్ వచ్చినా కానీ మన దగ్గర విపరీతంగా చూడడానికి వస్తుంది సో జనాదారణ అనేది వచ్చిన ప్రజల్ని బట్టి దాన్ని బట్టి ఓట్ బ్యాంకింగ్ దానికి సంబంధం లేదు చూడడానికి మామూలుగా ఇప్పుడు బ్రహ్మానందం గారు ఒక మీటింగ్ పెట్టినా వేలాది మంది వచ్చి చూస్తాం సో వాళ్ళు ఏమైనా మాట్లాడితే వింటాం లేదా కచేరీ అయినా బాసబు ఒకరపు మీటింగ్లు పెడితే పాటలు అని వినడానికి వెళ్తాం దా డజన్ మీద వాళ్ళ ఓట్లకి దానికి సంబంధం లేదు పొద్దున ఎవరు జనాలు రావట్లేదు బస్సు వెళ్ళిపోతా ఉంది అంత మాత్రం ఓట్లు పడవని కాదు లక్షలాది మంది ఇక్కడ డ్రోన్లు చూపిస్తున్నప్పుడు వచ్చారన్నంత మాత్రం అందరూ ఓట్లు వెళ్ళేస్తారని కాదు ఇప్పుడు మీకు ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఆర్టర్స్ పాస్ చేస్తారు చుట్టుపక్కల విలేజ్ల నుంచి ఎమ్మెల్యేలకి లేకపోతే విలేజ్ల సర్పంచ్ వరకు మీరు వస్తూ వస్తే ఒక పది మంది తీసుకురండి మీరు వస్తూ వస్తే వంద మంది తీసుకోండి మీకు రెండు బస్సులు అండి సో మొత్తం చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాల్లో అందరి మనుషులు వస్తే మీకు ఒక దగ్గర ఇస్తే లక్షల మంది కనపడతారు ఆవియస్గా అంటే తెచ్చిన వచ్చిన వాళ్ళే కనబడతారు మామూలుగా విలేజ్ వెళ్తే ఆ విలేజ్ వాళ్ళ వరకే వస్తారు కదా దూరం నుంచి ఎక్కడి నుంచో బస్సులు వేసుకొని ఓపిక్గా వచ్చేంత ఓపిక ఇప్పుడు ఎవరికీ లేదు సో దాన్ని బట్టి ఓట్ బ్యాంకింగ్ లేదు బట్ ఎక్కడ రిప్రజెంటేషన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మినిస్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మినిస్టర్స్ వాళ్ళు ఎంతమంది గెలవగలుగుతున్నారు దాన్ని బట్టి రిప్రజెంటేషన్ చేస్తుంది ఒక ఆర్గనైజేషను మెయిన్ మీ ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఎవరెవరు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎవరెవరు దీన్ని నడుపుతున్నారు దాన్ని బట్టి ఒక ఛానల్ ఎలా పైకి లేస్తుందో ఒక ఎనీ పొలిటికల్ పార్టీ మినిస్టర్స్ ఫ్రంట్ ఫేస్ ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కానీ ఫ్రంట్ ఫేస్ కావరు ఇప్పుడు ఎవరైతే మినిస్టర్స్ సింగ్రోళ్ళు ఇంతకుముందు చేశారో ఇప్పుడు చేస్తున్నారో ఆ మినిస్టర్స్ అంతా వాళ్ళ పనితీరు బాగుంటే ముందుకెళ్తుంది అంటే వాళ్ళ ఫ్రంట్ ఫేస్ కాబట్టి ఇదే పార్టీ అవుతుంది అవును అవును కానీ వైసీపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ విషయాల్లో చాలా జాబితాలు విడుదల చేయడం జరిగింది సో మిగిలిన పార్టీలు అయితే మాత్రం అంటే టీడీపీ కానీ జనసేన కానీ ఒక్కసారి జాబితాను విడుదల చేసింది క్యాండిడేట్స్కి సంబంధించి కానీ వైసీపీ అలా కాదు ఆల్మోస్ట్ పదిహేను దాకా జాబితాలని అభ్యర్థులకు సంబంధించి జాబితాలను విడుదల చేసింది అనేటువంటిది టాక్ అది పదిహేను అండొచ్చు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు బట్ ఒకసారి వచ్చినటువంటి అభ్యర్థి పేరు సెకండ్ లిస్ట్ వస్తుందా అంటే చాలా రాలేదు అలా చూసుకున్నట్లయితే ఫస్ట్ లిస్ట్కి ఫైనల్ వచ్చినటువంటి లిస్ట్ చూసుకుంటే అసలు సంబంధం లేదు ఆ ఫస్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా లాస్ట్ లిస్ట్లో ఎవ్వరు లేరు అంటే ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి మార్చడం ఎందుకు అలాగా ఏ క్యాండిడేట్ని అంటే బదిలీలు కూడా చాలాసార్లు చేశారు కొంతమంది ఆ ప్లేస్ నచ్చగా అంటే జగన్మోహన్ రెడ్డి సజెస్ట్ చేసిన ప్లేస్ నచ్చగా పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో కూడా చేరిన వాళ్ళు నలుగురు ఐదుగురు దాకా ఈజీగా ఉన్నారు ఆయన ప్రతిదానికి కూడా వ్యతిరేకత ఉంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు సో దాని గురించి అది నిజంగా వాస్తవమేనా వాస్తవం అంటే మామూలు ఇదే కదండి వైసీపీ కాదు ఎన్ని పొలిటికల్ పార్టీ సహజంగా ఏంటంటే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ పార్టీదే ఉంటుందండి సౌజన్య గారు ఒక టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ మాత్రమే క్యాండిడేట్ అంటే మీరు పోటీ చేస్తానుకోండి మీ నుంచి మీరు సౌజన్య గారు నిలబడితే పదివేల మంది ఆమె చూసి ఓటేస్తారా పదిహేను వేల మంది వస్తారా ఇరవై వేల మంది వస్తారు అంటే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది మిగతా అంతా మీకు పడే ఓట్లన్నీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఓట్ బ్యాంక్ ఓట్ ఓట్లే ఉంటాయి సో ఆ పదివేలు ఓట్లు వస్తున్నాయా వీడు పోటీ చేయడం వల్ల పదివేలు ఓట్లు కూడా పోతున్నాయా ఇంకో ఏమో వీడు పోటీ చేస్తారని అని వేరే చేసుకొని సర్వే చేసుకుంటూ వస్తుంటారు ప్రతి ఒక్కరి క్యాండిడేట్ మంది ఉన్న ఏంటంటే డెవలప్ డబ్బు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు అనేది కాదు డబ్బును మీరు వంద కోట్లు పెట్టినా ఒక నియోజకవర్గం ఇవ్వకపోవచ్చు కానీ మీకు పదివేలు లోట్లు పడతాయి ప్లస్ మీరు డబ్బు కూడా పెట్టగలుగుతారు ఖర్చు పెట్టగలుతారు అంటే ఇస్తారు పెట్టలేని పొజిషన్లో మీరు ఇరవై వేలు ఓట్లు వస్తాయి డబ్బు పెట్టకపోయినా పర్లేదు మీరు పార్టీ పెట్టుకుంటుంది మీరు రండ్ర బాబు అని చెప్పి బతిలాడుకొని కూడా తెచ్చుకుంటారు వాళ్ళని అంటే సిట్టింగ్ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ జగన్మోహన్ రెడ్డి టికెట్స్ ఆఫర్ చేయలేదు సో బదిలీలు చేసుకుంటూ వచ్చారు ఎందుకు అని అంటే ఒకటే రీజన్ మీకు అక్కడ లోకల్లో వ్యతిరేకత బట్ ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఏం అధికారం ఉంది ఏ పని చేయాలన్నా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏదన్నా హామీ ఇవ్వాలన్నా కానీ పవర్ ఆఫ్ పవర్ వాళ్ళ చేతిలో లేదు అలా అందరికీ తెలిసింది మీరు మొత్తం సంక్షేమ పథకాల మీదే నిలబడిపోయారు అవును సంక్షేమ పథకాలు నేను ఇక్కడ స్విచ్ చేస్తున్నాను అక్కడ లైట్ వెలుగుతుంది ఇక్కడ స్విచ్ లైట్ అంటారు వీళ్ళకి ఇంకా ఏదో యాక్సిడెంట్ వాళ్ళకి పరామర్శించడం పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళకి వెళ్ళడం లేకపోతే ఇంకా రోడ్డు రిక్వెస్ట్ చేసుకోవడం చెప్తే అసలు ఓవరాల్గా ఎమ్మెల్యే యొక్క సెంట్రల్ పవర్స్ మటుకు తగ్గింది మటుకు వాస్తవే దాని ఎఫెక్ట్ కొంచెం ఎంతకుమంది ఓట్ బ్యాంకింగ్ తగ్గు తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది ఆబ్వియస్గా వాళ్ళు ఇంకొంచెం దాన్ని క్యాండిట్ కోల్పోయి అంటే ఇన్ని సార్లు మార్చారు కాబట్టి అంటే ఇప్పటి వరకు ఇలాగా ఇన్ని అభ్యర్థులకు సంబంధించి ఇన్ని జాబితాలు ఏ పార్టీ ఇవ్వలేదనేటువంటి మాట కూడా రికార్డ్ కూడా వైసీపీ కి ఉందని చాలా మంది అన్నారు ఇది ఎంతవరకు వాస్తవం కరెక్ట్ బట్ ఇది చెప్పింది కరెక్ట్ రైట్ క్యాండిడిటీబెట్టె అనుకోండి సార్లు వచ్చిన రైట్ క్యాండిడేట్ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారు నియోజుగలో ఇది పెట్టారు అనుకోండి మార్చారు మీరు రెండు సార్లు వచ్చిన మూడు సార్ల మచ్చిన ఫైనల్ కి సౌజెన్ రైట్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు పెట్టారు అనుకోండి అది కరెక్ట్ మీరు మార్చి మార్చి ఫస్ట్ ట్వంటీ సంవత్సరం ఎవరినో పెట్టారు అనుకోండి అది నెగిటివ్ తీసుకుంటూ వస్తుంది సో మార్చడం ప్రాబ్లం కదా ఎవరిని మార్చి ఎవరిని మీద రిజల్ట్ అరే ఇన్నిసార్లు మార్చారు కాబట్టి అది వైసీపీకి ప్లస్ పాయింట్ ఏనా అంటే అదే అది అది పర్టికులర్ ఇన్ జనరలైజ్ చేసి దాన్ని అక్కడ ఎవరు క్యాండిడేట్లో ఒక్కొక్క నియోజకవర్గంలో కొంతమంది రాంగ్ డెసిషన్ తీసుకున్నారు కొంతమంది రైట్ డెసిషన్ తీసుకున్నారు ఎక్కువసార్లు తరబట్టుకుని ఉండాలి ఒక అడ్వాంటేజ్ అంటే ముందుగా ప్రకటించడం ఒక అడ్వాంటేజ్ కానీ ప్రకటించినప్పుడు రాంగ్ క్యాండిడేట్లు ఆల్రెడీ ఉన్న క్యాండిడేట్లు లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నా మేము పోటీ చేయము ముర్రు అనుకున్న కూడా ప్రకటించారు నా కొడుకు ఇవ్వండి నేను పోటీ చేయాలనుకున్నా కొంత దగ్గర ఇవ్వలేదు అలాగే జనరిక్గా చెప్పలేము అబ్బస్గా ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఓకే సో అండ్ ఓవరాల్గా ఆల్రెడీ మీరు అక్కడ లోకల్గా ప్రజెంట్కి వెళ్ళి చూసి వచ్చారు కాబట్టి ఆంధ్ర ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు కోటం వైపా అది అది నెంబర్ చెప్పి టైం పడుతుంది సో ఇంచుమించి చెప్పేకి ఒక మంచి హైలైట్ న్యూస్ ఒకటి మీరు చెప్పాలంటే ఎవరు గెలిచినప్పటికీ కూడా వంద సీట్లు దాటుతాయి లేదంటే వైసీపీ గెలిచిన మినిస్టర్స్ గా చేసిన ఇరవై ఆరు మంది ఇరవై ఐదు మంది ఉన్నారు ఇప్పటికి చేసిన వాళ్ళు ఇప్పుడు చేసిన వాళ్ళు దాంట్లో ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి కష్టంగానే ఉంది వైసీ వైసర్సీపీ తరఫు మినిస్ట్రీగా చేసిన వాళ్ళు ఒక ఎనభై శాతం మంది ఓడిపోయేదానికి రెడీగా ఉన్నారు ఒక ఇరవై శాతం మంది పోటా పోటీకి ఉన్నారు ఈ ఎనభై శాతంలో ఇంకొంచెం డీటెయిల్ కొత్తగా ఇప్పుడు కొత్తగా అపోనెంట్ క్యాంటీ ఇప్పుడే వస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఏమన్నా పోటీ పడి గెలవగలుగుతారా లేదని చూడాలి మినిస్ట్రీస్ ఇస్ ద ఫేస్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ అదే అండి ఓకే ఇంకా ఇంకా అంటే ఏ పార్టీ వైపు ఆంధ్రప్రజలు ఉన్నారనేది ఇంకా చెప్పట్లేదు డెఫినెట్లీ అండి వెరీ సూన్ ఇంకొకసారి మనం డిస్కస్ చేసుకుందాము ఆంధ్ర ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు ఏంటి అసలు ఏ అంశాలను వాళ్ళని బాగా మోటివేట్ చేస్తున్నా ఏంటి ప్రభావితం చేస్తే చూద్దాం